హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేను మా ఇంట్లో గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, అదేంటంటే నాకు కన్సీవ్ అయిందండి. సెకండ్ టైమ్ నాకు, నేను మొన్న హాస్పిటల్కి వెళ్తే పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు నాకు సెకండ్ మంత్ అండి. ఇదే మా ఇంట్లో గుడ్ న్యూస్ అండి. ఓకే అండి, ఇప్పుడు మేము మా ఇంటి దేవుడు అని చెప్పాను కదా, ఆయనకు మేము బియ్యం బ్యాలు ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకోవడానికి వెళ్తున్నాము. మీరు ఆ వ్లాగ్ చూసేయండి. ఇప్పుడు గుడిలోకి అయితే పోనీయడం లేదు, గేట్ వేసేసి తాళం వేశారు. బయట కొబ్బరికాయ కొట్టుకొని రావాల్సిందే. కానీ నేను మీకు అందమైన బ్యూటిఫుల్ అయిన మా విలేజ్ అందాలు చూపిస్తాను, అవన్నీ చూసేయండి మరి. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్ అండి, మరి మళ్ళీ కలుసుకుందాం మనం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అంతే అండి, మనం ఇక వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం మరి. బాయ్. ఇంకిక్కడ వచ్చేసి మేము గుడికి బయలుదేరామండి. స్నానం చేసి బియ్యము బ్యాళ్ళు అవన్నీ ప్యాక్ చేసేసుకొని మేము గుడికి బయలుదేరాము. నేను అదంతా మీకు చూపించట్లేదు. చూసారా, పొలాలన్నీ ఎంత నీట్ గా దున్నేసి నీట్ గా చేసి పెట్టేశారు విత్తనం వేయడానికని. చాలా నీట్ గా చేశారు, ఊర్లో మొత్తం నీట్ గా చేసేసారండి పొలము. ఒక 15 డేస్, ఒక 20 డేస్ ఉంటే ఇంకా అంత పొలాలు విత్తనం వేసేస్తారు. అప్పుడు ఇంకా బాగుంటుందండి, అప్పుడు మీకు ఖచ్చితంగా చూస్తాను. విత్తనం వేసిన తర్వాత మొలకలు వస్తాయి కదా, అప్పుడు ఇంకా అందంగా ఉంటుంది, అప్పుడు చూస్తాను మీకు ఖచ్చితంగా. ఇక్కడ చూసారా, మా ఊర్లో వచ్చేసి ఈ ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ ఉన్నాయండి, 50 100 దాకా ఉంటాయి, ఫ్యాక్టరీ వాళ్ళవే ఇవి కూడా. చాలా ఉన్నాయని చూస్తున్నారా, ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి కదా. మా బాబు అయితే వాటిని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. అవి బాగా గాలి ఎక్కువ వస్తుంది, గాలికి బాగా తిరుగుతుంటే వాడు ఫ్యాన్ పెద్దది అని అరుస్తున్నాడు వాడు. అదంతా నేనేం మీకు వినిపించడం లేదు. వాడు ఎంత ఎగ్జైటివ్ ఫీల్ అయ్యాడంటే అంత ఎగ్జైటివ్ ఫీల్ అయ్యాడు ఆ ఫ్యాన్స్ చూసి. అన్నీ ఒకటేసారి తిరుగుతూ ఉన్నాయి కదా, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. నేను ఈ ఫ్యాన్ మీకు మరి మేము గుడి నుంచి వచ్చేటప్పుడు దగ్గర నుంచి చూస్తాను, చూడండి చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మేము ఇంకా గుడికి వచ్చేసాము. మా ఊరు నుంచి గుడి వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి, దగ్గరే మాకు మా ఇంటి దేవుడు. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ అండి, గుడి చుట్టూ ఓపెన్ ప్లేస్. చాలా తిరునాళ్ళు చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ ఎంత మంది మనుషులు ఉంటారంటే అస్సలు పోవడానికి కూడా వీలుండదు, అంత బాగా జరుగుతుంది జాతర. ఈసారి ఆ జాతర చూసే వీలు లేకుండా పోయింది ఈ క్వారంటైన్ కారణంగా. లేకపోతే జాతర బాగా జరుగుతుంది. ఇవన్నీ షాపులు అంగళ్ళు అన్నీ ఉన్నాయండి, సత్రాలు అన్నీ ఉన్నాయి. మనకు నిద్ర చేయడానికి రూములు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇదే అండి గోపురం గుడిది, గాలి గోపురం ఇది వచ్చేసి. చుట్టుపక్కల మొత్తం ఖాళీ ప్లేస్ అండి. ఇక్కడ అంతా మనుషులు బొమ్మలు అన్ని షాప్సే పెడతారండి తిరునాళ్ళప్పుడు. చాలా బాగా జరుగుతుంది, అంతా నిండిపోతుంది ప్లేస్ అంతా. ఇక్కడ వంటలు చేసుకొని దేవుడికి నైవేద్యాలు పెడతారు, బోనాలు వండుతారు దేవుడికి. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది, నిద్రలు చేస్తారండి తిరునాళ్ళప్పుడు. ఇక్కడే చూసారా గేట్ వేసేసారు, ఇంతకుముందు గేట్ లేదండి అసలు. ఈ క్వారంటైన్ కారణంగా లోపలికి పోతున్నారు అందరూ, జనాలు వస్తున్నారు అని చెప్పేసి గేట్ తయారు చేయించి వేయించారండి, వేసి తాళం వేసేసారు. మేము వచ్చేసి ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. మా బాబు మీకు హాయ్ చెప్తున్నాడు, వినండి ఒకసారి. హాయ్ చెప్పు. నువ్వు ఎక్కడికి వచ్చినావు? అవి ఇక్కడ చూసి చెప్పు. స్వామికి అని చెప్పు. స్వామి? ఏం స్వామికి? నువ్వు ఎట్లున్నావు? బాగున్నావా? ఇద్దరు నీ పేరు ఏం పేరు? ఇద్దరు నీ పేరు ఏం పేరు చెప్పు. అవి ఇక్కడ తిరుగు, నాకు వద్దులే. ఇద్దరు నీ పేరు చెప్పు. నీ పేరు? మీ మమ్మీ పేరు ఏం పేరు? డాడీ పేరు ఏం పేరు? డాడీ పేరు డాడీనా? డాడీ పేరు ఏం పేరు చెప్పు.
బాయ్ చెప్పు. చూస్తున్నారా మా బాబు ఎంత బాగా మాట్లాడుతున్నాడో, అన్ని మాటలు చెప్తాడండి, అన్ని మాటలు మాట్లాడతాడు వాడు. వాడంత చిన్న వయసులో ఎన్ని మాటలు మాట్లాడతాడు తెలుసా, బాగా మాట్లాడతాడండి, అన్ని చెప్పినవన్నీ పలుకుతాడు, 1 hour బాగా తిరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నేను మీకు ఫ్యాన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను, మేము ఇక్కడ ఆగాము మీకు చూద్దామనే, నేను వీడియో తీసుకుందామని ఆగాము ఇక్కడ. చూస్తున్నారా ఇంత పెద్దగా ఉందో, లోపల రూమ్ లాగా ఉంటుందండి. కరెంటు అంతా చెక్ చేయడానికి ఒక మనిషి ఉంటాడంట లోపల రూమ్లో, చెక్ చేస్తూ ఉంటాడంట, గంటకు 2 hours అలా చెక్ చేస్తూ ఉంటాడంట ఎంత కరెంటు ఉత్పత్తి అయింది అనేది. చూస్తున్నారా వ్యూ ఎంత బాగుంది కదా, నేను కొండ మీద నుంచి తీశాను, అది వచ్చేసి ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ అండి. చూస్తున్నారా ఎంత బాగుంది కదా, చాలా పీస్ఫుల్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది, ఏరియా మొత్తం బాగుంది, మీకు చూద్దామని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ సూర్యుడు వచ్చేసి ఇప్పుడే అస్తమిస్తున్నాడు, ఎంత బాగుంది కదా సన్సెట్, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మేము ఇంకక్కడ నుంచి, ఇక్కడ మాకు పొలం ఉందండి, మేము ఆ పొలం దగ్గరికి వచ్చాము ఒకసారి చూసి వెళ్దామని. మాకు ఇక్కడ పొలం ఉంది, మేము ఆ పొలం దగ్గరికి వెళ్తున్నాము, చూపిస్తాను మీకు పొలం కూడా. ఇక్కడంతా చాలామందికి పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఈ పొలం వచ్చేసి ఎక్కువ గులకరాళ్ళు ఉంటాయండి, అవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి. మేము ఈసారి కాస్త క్లీన్ చేసుకున్నాము, ఎక్కువ రాళ్ళు ఉన్నాయని చెప్పేసి మేము ఈసారి క్లీన్ చేసేసుకున్నాము. వెళ్తున్నాం మేము మా పొలంలోకి, రాళ్ళు ఉన్నాయి కాబట్టి నిదానంగా వెళ్తున్నాను నేను. ఇక్కడ తట్టుకొని కింద పడితే అంతే, అందుకోసమే నేను నిదానంగా వెళ్తున్నాను. మా బాబుని ఎత్తుకున్నాను నేను, మా బాబుని ఎత్తుకొని వీడియో తీస్తున్నానండి. ఇంకే నిదానంగా వెళ్తున్నాను, బాబు కింద పడితే దెబ్బ తగులుతుందని చెప్పేసి నేను నిదానంగా వెళ్తున్నాను. చూస్తున్నారా ఇదే అండి మా పొలము, క్లీన్ చేయించాం మేము కూడా విత్తనం వేయాలని చెప్పి. ఆ లాస్ట్ వరకు మా పొలమే అండి, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం మా పొలమే. పైన కూడా ఉంది ఇలాంటిదే, ఇదే విధంగా పైన కూడా ఉంది, ఆ పైన కూడా ఉంది. మేము ఆ పైన ఇంకా క్లీన్ చేయించలేదు, ఎక్కువ ఎక్కువ చెట్లు ఎక్కువ గులకరాలు ఉన్నాయి, మేము అది క్లీన్ చేయించలేదు. మీ కింద చూపించాను కదా, అది కూడా మాదే అండి, 4 పార్ట్స్ ఉన్నాయండి ఇవి, ఆ 4 మావే, ఇలాంటి పెద్దవే. 2 క్లీన్ చేయించుకున్నాము, మిగతా 2 క్లీన్ చేయించలేదు, అలాగే ఉంచేసాము అవి. ఈ 2 ఈ 2 వాట్లు మాత్రం మేము విత్తనం వేస్తాము, క్లీన్ చేయించుకున్నాము. చూస్తున్నారా నీట్గా క్లీన్ చేసాము, రాళ్ళన్నీ ఎత్తేసాము, నీట్గా క్లీన్ చేయించేసాము విత్తనం వేయాలని చెప్పేసి. చూపిస్తాను మీకు మేము విత్తనం వేసిన తర్వాత కూడా మేము చూపిస్తానండి, చాలా బాగుంటుంది. మా బాబు అయితే పొలంకి వచ్చిన తర్వాత వాడు తిరుగుతూనే ఉన్నాడు, పొలం అంతా బాగా ఆడుతూ ఉన్నాడండి, వద్దురా కింద పడతా ఉన్నా కూడా ఏం లేదు, పొలం అంతా బాగా తిరుగుతూ ఆడుకున్నాడు వాడు. రాళ్ళు లేవు కదా అందుకని బాగా ఆడుకున్నాడు, రాళ్ళు ఉంటే కింద పడతాడండి తట్టుకొని. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇంతకుముందు, అవన్నీ మేము ఎత్తేయించాము. చూసారా ఈ రాళ్ళన్నీ మేము ఎత్తేయించినవి అండి, దండకు ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నీ మేము పొలంలోంచి ఎత్తేయించినవే. ఇన్ని రాళ్ళు ఉన్నాయండి పొలంలో, ఇంకా 2 ఉన్నాయి కదా, అవి 2 కూడా క్లీన్ చేయించాలి. మేము వచ్చేసారి క్లీన్ చేయించాలనుకున్నాం వాటిని కూడా, మేము వచ్చేసారి క్లీన్ చేయించాలనుకుంటున్నాము. ఈసారి వచ్చేసి ఇవి 2 క్లీన్ చేయించాము. ఇది పైదండి, దాని పైది మొత్తం మాదే ఇది కూడా. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి, ఎవరు లేరు, సైలెంట్గా బాగుంది వాతావరణం, వచ్చేసి చాలా బాగుంది. మేము చాలాసేపు ఉన్న పొలంలో చాలాసేపు కూర్చొని మేము తిరిగి ఇంటికి బయలుదేరామండి. చూసారా ఫ్యాక్టరీ, మా పొలంకి దగ్గరే ఉంటుంది ఫ్యాక్టరీ. అది వచ్చేసి ఆ రాళ్ళ గుట్ట ఉంది కదా, అది వచ్చేసి మైన్స్ అండి. మనకు సిమెంట్ రాయి తవ్వుతారు కదా, సిమెంట్ రాయి కోసము తవ్వుతారు కదా, అదే అండి, అది మైన్స్, దాన్ని మైన్స్ అంటారు.
ఫ్యాన్లు అన్నీ మా పొలానికి దగ్గరే ఉన్నాయండి. చూస్తున్నారా సన్సెట్ ఎంత బాగుందో. సూర్యుడు అస్తమిస్తున్నాడు ఇప్పుడే. చాలా అంటే చాలా బాగుంది సన్సెట్. ఇంకా ముందు చూస్తాను, ఇంకా బాగుంటుందండి. అప్పుడప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు, సన్సెట్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూద్దామని చూస్తున్నాను. టౌన్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ ఎక్కువ చూడలేరు కదా, మాకైతే రోజు మే చూస్తామండి. చాలా బాగుంటుంది విలేజ్లో, ఇవన్నీ చాలా బాగుంటాయి, నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా విత్తనం వేసిన తర్వాత పొలంలో పంట ఉన్నప్పుడైతే ఇంకా బాగుంటుందండి. పొలంలోకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫ్యాక్టరీది ఘాతాలు అని చెప్పాను కదా, ఘాతాలు పెట్టే ప్లేస్ అండి అది. ఎందుకంటే మైన్స్ ఉంటాయి, మైన్స్ తవ్వేదని చెప్పాను కదా సిమెంట్ రాయి, ఘాతాలు వేసి పీలుస్తారు మైన్స్లో. ఘాతాలు పెట్టే ప్లేస్ అండి, చాలా దూరంగా ఉంటుంది ఊరికి ఫ్యాక్టరీకి. ఎందుకంటే అది పేలితే చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా కాలిపోతుంది. అందుకు వచ్చేసి ఫ్యాక్టరీకి కానీ ఊరికి కానీ చాలా దూరంలో ఉంటుంది అది. అక్కడ వచ్చేసి సెల్ వాడకూడదు, పొగ వెలిగించకూడదు, అగ్గి వెలిగించకూడదు అండి, ఎందుకంటే చాలా డేంజర్ కదా అది, అందుకోసం అని చెప్పి. ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. చూస్తున్నారా సన్సెట్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. సూర్యుడు వచ్చేసి అస్తమిస్తున్నాడు ఇప్పుడే, రెడ్డిష్ కలర్లో ఆకాశం అంతా చాలా బాగుంది కదా, నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా చూసేయండి. మరి నేను వచ్చేసి మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇది వచ్చేసి ఫ్యాక్టరీ కాంపౌండ్ అండి. ఫ్యాక్టరీ చుట్టూ ఈ విధంగా కాంపౌండ్ కట్టి ఉంటుంది. దీనికి వచ్చేసి సోలార్ సిస్టంతో అది కరెంటు ఇచ్చారండి. అది వైర్స్ ఉన్నాయి కదా అవి, అందరూ ఫ్యాక్టరీలోకి లోపలికి వెళ్ళేసి ఇనుప సామాన్ అవన్నీ తెచ్చుకుంటున్నారని చెప్పేసి ఆ విధంగా ఇచ్చేసేసారు. వాటిని ముట్టుకుంటే షాక్ వస్తుంది, విధంగా సెట్ చేశారు. ఫ్యాక్టరీ చుట్టూ విధంగా కాంపౌండ్ ఉంటుందండి. ఇది వచ్చేసి ఫ్యాక్టరీలో వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఈ గుడి కూడా నేను మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళినప్పుడు. చాలా బాగుంటుంది గుడి ఇది కూడా, వెంకటేశ్వర స్వామి గుడి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గుడి కూడా, మీకు ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను మేము వెళ్ళినప్పుడు. శనివారం మాత్రమే అలో చేస్తారు ఆ గుడిలోకి, మిగతా డేస్ అలో చేయరు. మేము వెళ్ళినప్పుడు చూపిస్తాము. వచ్చేసి క్వార్టర్స్ అండి ఫ్యాక్టరీ వాళ్ళవి, అందులో పనిచేస్తారు కదా వాళ్ళకు రూమ్స్ అవి. చూస్తున్నారు కదా సన్సెట్ చాలా బాగుంది, చూసేయండి మరి సన్సెట్ అంతా. ఓకే అండి, బాయ్. మరి నేను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు మా విలేజ్ అందాలన్నీ నచ్చాయని అనుకుంటున్నాను, మా కమీర్ స్వామి కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే అండి, బాయ్ అందరికీ. మరొక మంచి వీడియోతో మనందరం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.